దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక గత ఎపిసోడ్లో క్రిస్మస్లో యోసేఫ్ యొక్క పాత్రను మనం విశ్లేషించాం చర్చించాం ఈ దినం ప్రత్యేకించి ఏసు తల్లి అయినటువంటి మరియ ఆమె యొక్క జీవిత విశేషాలని ప్రత్యేకించి క్రిస్మస్లో ఆమె యొక్క పాత్రని మనం చర్చిద్దాం ప్రియులరా ప్రతి క్రిస్మస్లో కూడా మరియమ్మ పాత్ర వేయడానికి చూపినంత ఆసక్తి మరి ఏ పాత్ర చూపడానికి కూడా బిడ్డలు ఇష్టపడరు అనేకమైన క్రిస్మస్ నాటికలు మనం చూస్తూ ఉంటాం ఆ క్రిస్మస్ నాటికల్లో మరియమ్మ పాత్రకు ఎంత పోటీ ఉంటుందో మనందరికి బాగా తెలుసు కానీ నిజానికి మరియమ్మ యొక్క పాత్ర పోషించడం ఎంత ప్రాణాంతకమైనది అన్న విషయాన్ని ఈ దినాన మనం తప్పకుండా తెలుసుకుంటాం పిల్లల మరియా దగ్గరకు గబ్రియేలు దూత వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు మరి అమ్మ చెప్పినటువంటి మాటలు మరి అమ్మతో ఎలిజబెత్ గారు చెప్పినటువంటి మాటలు ఎలిజబెత్తో మరి అమ్మ చెప్పినటువంటి మాటలు ఇవి సామాన్యమనేవి కావు ఇది వాక్య సత్యాలు కనుక వాటిని ఎంత మాత్రము కూడా మనము విస్మరించలేము పిల్లరా మరి యొక్క ఎంట్రన్స్ ఈ యొక్క కథనంలో కనుక మనం చూసినట్లయితే లోకాస్ వార్త లోకాస్ వార్త ఇరవై ఏడవ వచనం నుండి ఈ యొక్క వృత్తాంతాన్ని మనం చూడగలుగుతాం మతేసు వార్తలో మరియమ్మ గారి యొక్క ఇంటరాక్షన్ని మనం చూడలేం యేసు తల్లి అయిన మరియ ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది అన్నటువంటి మాటలు తర్వాత ఎక్కువ మతేసువార్తలో యోసేపుకు కలిగినటువంటి కలవరాన్ని బట్టి ఆ యొక్క కథనాన్ని అంతటిని కూడా మతే స్వార్తలో మనం చూసాం కానీ చాలా విపులంగా విశ్లేషణాత్మకంగా యేసుక్రీస్తు యొక్క జనన విధం గురించి తెలియ చెప్పబడినటువంటి స్వార్త లోకా స్వార్త ఈ లోకా గారు వృత్తిరీత్యా ఆయన వైద్యుడై ఉన్నటువంటి కారణం చేతను లేకపోతే మరి ఆయన తెలియచెప్పినటువంటి చాలా విపులమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ కథనాన్ని ఈ యొక్క సువార్తలో ప్రత్యేకించి మనం చూడగలుగుతాం మత ఈ సువార్తలో లోక సువార్తలోనే క్రీస్తు యొక్క జన్మాన్ని గురించి తెలియచెప్పబడింది కానీ మార్కు సువార్తలో ఆయన రావడం రావడమే కాలం సమీపించింది అంటూ ఆయన పరిచయకు వచ్చిన విధానాన్ని సువార్తలో మనం చూస్తాం మరి యోహాన్ సువార్తలో కనుక మనం చూసినట్లయితే యోహాను భక్తుడు రాస్తున్నటువంటి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్దనుండెను వాక్యమే దేవుడై ఉండెను అని వాక్యాన్ని గురించి విశ్లేషిస్తూ ఆ వాక్యము శరీరధారిగా మన మనలో వశించడానికి లోకంలో వశించడానికి అది శరీరాన్ని దాల్చుకుని వచ్చింది అని వాక్యాన్ని ఆయన హైలైట్ చేసుకుంటూ ప్రారంభించినటువంటి సువార్తగా యోహాన్ సువార్తను మనం చూస్తాం అయితే లోకాస్వార్తలో ఈ యొక్క జనన విధం చాలా క్లియర్గా భక్తులైనటువంటి లోకా గారు రాసి ఉన్నారు కనుక ఇరవై ఏడవ వచనం లోకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే దావీదు వంశస్తున్న యోసేపున ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యోధకు దేవుని చేత పంపబడెను మరి గారి దగ్గరకు దేవదూత రావడానికి గల కారణం ఆ దేవదూత దేవుని చేత పంపబడ్డాడు ఇది చాలా క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడింది ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీరు అటొక్క చెవి ఇటొక చెవి పెడితే కొన్నిసార్లు అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కనుక నేను ఈ మాటను చాలా స్పష్టంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను సో దేవుని చేత పంపబడినటువంటి దేవదూత ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను దయాప్రాప్తురాల నీకు శుభము దేవుని చేత దయ పొందినటువంటి స్త్రీ మరియమ్మగారు మరియమ్మ గారికి ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం ఏమిటి అని అంటే ఆమె దేవుని దయ పొందినటువంటి కుమార్తెగా ఉంది ప్రియులారా నిజానికి యష్యా భక్తుడు ఆయన ప్రవచించినటువంటి ప్రవచనంలో మనం చూసినట్లయితే ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇదిగో ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాను ఏలు అని పేరు పెట్టును దేవుడే మీకు ఒక సూచన చూపిస్తాడు దేవుడేనంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటది ఆయనకు ఇమాను ఏలు అని పేరు పెడతారు అని చెప్పి వందల సంవత్సరాల క్రితమే భక్తుడైన యషియ ఆయన ప్రవచించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియులరా ఆ ప్రవచనం ఇస్రాయల్ ప్రజలందరికీ తెలుసు ఆ ప్రవచనం యూదులందరికీ తెలుసు సో దేవాది దేవుడు లోకరక్షకుడు జన్మించేటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే కన్యక గర్భాన దేవుడు పుడతాడు అన్నది చాలా క్లియర్ స్పష్టమైనటువంటి సంగతి కనుక ఆ దినము నుండి కూడా అనేక మంది ఈ ఇస్రాయిలీ ప్రజలు అనేక మంది వారు కన్యకగా ఉండడానికి ఇష్టపడ్డారు చాలామంది తల్లిదండ్రులు వారికి మంచి మంచి సంబంధాలు తీసుకుని వచ్చినా కానీ ఆ కన్యకల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమో నా కడుపునే ఏ చేయ ఏమో నా కడుపునే ఏ చేయ ఎందుకంటే మరి ప్రవక్త అయిన యషియా ప్రవచించినటువంటి ప్రవచనం ఏం చెప్తుంది అంటే కన్యక గర్భాన్న దేవుడు పుడతాడు సో ఆ కన్యక నేనే ఎందుకు కాకూడదు ఆ కన్యక నేనే ఎందుకు కాకూడదు ఆ కన్యక నేనే ఎందుకు కాకూడదని ఆ దినాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా వారు కన్యకులుగా మిగిలిపోవడానికి కన్యకులుగా దేవుని వైపు చూస్తూ దేవుని దయను పొందుకోవడానికి అనేక మంది కన్యకులు ఎదురు చూస్తూ వచ్చారు కానీ ఆ అనేక మందిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కన్యక మరియమ్మగారు దేవుని దూత వచ్చి చెప్తున్నాడు దయాప్రాప్తురాలా నీకు శుభం ఎందుకనంటే కొన్ని వేల మంది కన్యకలు ఉన్నారు వారెవరికీ లేనటువంటి భాగ్యం దేవుడు నీకిచ్చాడు కారణం ఏంటంటే నీవు దేవుని దయ పొందుకున్నావు మరియమ్మ గర్భాన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి గల ఒకే ఒక కారణం ఏమిటనంటే షీ వాజ్ హైలీ ఫేవర్డ్ ఆఫ్ గాడ్ ఆమె దేవుని నుండి అత్యధికమైనటువంటి ఆ కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని నుండి అత్యధికమైనటువంటి కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేర్ ఆర్ మెనీ వర్జన్స్

మరి గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత మరియ గర్భాన యేసు జన్మించిన తర్వాత యేసు ప్రభు గురించి దేవదూత చెప్పిన మాట ఏమిటంటే ఆయన గొప్పవాడై ఆయన సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు ఈ మాటలు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆమె అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే ఇది ఎలాగో జరుగుతుంది అందుకు మరియ ముప్పై నాలుగో వచనంలో నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా దోత చెప్పాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పుట్టబోవు శిశువు పరిశుద్ధుడవుతాడు పుట్టబోవు శిశువు సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు పుట్టబోయేటువంటి శిశువు గొప్పవాడవుతాడు పుట్టబోయేటువంటి శిశువు దేవుని కుమారుడు అనబడతాడు ఎందుకు అంటే అక్కడ చెప్పబడిన మాట సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక దేర్ ఫోర్ హీ షల్ బి కాల్డ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్ దీనిలో మనుషుల యొక్క ప్రమేయం లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు సర్వోన్నతిని కుమారుడు అనబడ్డానికి యోసేపు ప్రమేయం లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు అనబడ్డానికి మరియమ్మ ప్రమేయం కూడా ఏమీ లేదు ఏమిటి ఏసుక్రీసు ప్రభు వారు ఉన్న ఒకే ఒక ప్రమేయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది సర్వోన్నతుడు నిన్ను కమ్ముకుంటాడు గనుక ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నాట్ బికాస్ ఆఫ్ జోసెఫ్ నాట్ బికాస్ ఆఫ్ మేరీ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ బడీ ఎనీ హ్యూమన్ బీయింగ్ బట్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వలన ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు ఈ విషయంలో చాలామందికి వ్యత్యాసాలు ఉన్నాయి భావాల్లో ఒకరి భావాలతో ఒకరు ఏకీభవించలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది చెప్పేటువంటి మాట ఏమిటినంటే మరియమ్మ గారు ఎంతో గొప్ప వ్యక్తి గనక ఆయన కడుపున ప్రభు అంతటి గొప్పవాడు పుట్టాడు మరియమ్మ గారు ఎంతో గొప్ప వ్యక్తి గనక గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రభు వారు పుట్టాడు ఇది వినడానికి లాజికల్గా ఒక క్షణం బాగానే ఉన్నా కానీ రోజున కొన్ని శాఖల వారు ఆలోచించేటువంటి విధానం ఏసుప్రభు అంతటి గొప్పవాడిని కనాలి అంటే ఆమె తల్లి మరింత గొప్పదై ఉండాలి ఒకవేళ అలాగే అనుకుంటే గనక సో ఏసుప్రభు వారి తల్లి చాలా గొప్పది మరి అంత గొప్ప తల్లిని కన్నా తల్లి ఇంకా గొప్పదై ఉండాలి కదా మరి అమ్మగారిని కన్నా తల్లి మరింత గొప్పదై ఉండాలి మరి మరి అమ్మగారిని కన్నా తల్లి ఎంత గొప్పదైతే మరి ఆవిడ్ని కన్నా తల్లి ఇంకా గొప్పదై ఉండాలి ఆవిడిని కన్నా తల్లి ఇంకా గొప్పదై ఉండాలి ఇంకా నా స్వరం పెంచుకుంటూ పోవాలి ఆ గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే ప్రియులరా ఇది మనుషుల యొక్క గొప్పతనం కాదు ఇది మనుషుల యొక్క ప్రమేయంతో జరిగింది కాదు ఏ వ్యక్తి యొక్క గొప్పతనం వల్ల ఏసుక్రీస్తు పుర వారు జన్మించలేదు ఏసుక్రీస్తు వారు జన్మించడానికి ఒకే ఒక కారణం ఏమిటనంటే సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో దేవదూత చెప్తున్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ నీ మీదకే వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును సో మరి అమ్మగారి యొక్క పాత్ర ఏమిటంటే ఆమె యేసుక్రీస్తు ప్రభుని తన గర్భం ద్వారా లోకానికి అందించేటువంటి పాత్రగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు ఆమెను కోరుకున్నాడు ప్రిల్లరా దేవుడి చేత ఏర్పరచబడినటువంటి కుమార్తెగా మరియమ్మగారు ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడిగా ఉండడానికి సర్వోన్నతిని కుమారుడిగా ఉండడానికి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డానికి ఉన్నటువంటి కారణం ఏమిటనంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది మరి పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు గర్భం ధరిస్తావు నీవేమిటంటే నీవు దేవుని దయ ఎంతో మంది దేవుని దయ పొందుకోవాలని చూశారు ఎన్నో వేల మంది లక్షల మంది కన్యకలుగా మిగిలిపోయారు యేసుక్రీస్తు ప్రభువుని తన తమ తమ గర్భంలో మోయాలి నవమాసాలు మోసి లోకరక్షకుని లోకానికి తీసుకుని వచ్చేటువంటి భాగ్యం దేవుడు నాకిస్తాడేమో 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 అని అనేక లక్షల మంది కనికలుగా మిగిలిపోయినటువంటి తరుణంలో ఆ లక్షల మందిలో నీవు దేవుని దయ పొందుకున్నావు యు ఆర్ హైలీ ఫేవర్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ లోకరక్షకుని నీ గర్భం ద్వారా లోకానికి అందించేటువంటి దయను కృపను నీవు దేవుని చేత పొందుకున్నావు నీకున్నటువంటి క్వాలిఫికేషన్ నీకున్న ఆధిక్యత ఏమిటనంటే నీవు దేవుని దయను పొందుకోవడమే నీ ఆధిక్యత కనుక ప్రియులరా ఈ సత్యాన్ని అపవాది దాన్ని ఇష్టానుసారంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ రకరకాలుగా దాన్ని మారుస్తూ వచ్చాడు కనుక ప్రియులరా దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడొక్కడే దేవునికి నీ నరునికి నీ మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తిసన నరుడు అన్నటువంటి మాటను తిమో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో పౌలు గారు చెప్తున్నారు దేర్ ఈస్ నో మీడియాటర్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ మీడియాటర్ ఈజ్ ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ యేసు క్రీస్తు ప్రభువే మనకు మధ్యవర్తి ఈ రోజున చాలామంది మరి అమ్మగారిని మధ్యవర్తిగా పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున చాలామంది యోసేపు గారిని మధ్యవర్తిగా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున చాలామంది మంది దేవునికి మనిషికి మధ్య అమ్మా నువ్వు చెప్తే పని అవుతుందట అయ్యా నువ్వు చెప్తే పని అవుతుందట దేర్ ఇస్ నో రికమెండేషన్ నీడెడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్ ద బైబుల్ ఇస్ వెరీ క్లియర్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్ అండ్ దట్ మీడియేటర్ ఈస్ ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ యేసు క్రీస్తు వారు తప్ప నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు చేరలేడని యేసుక్రీస్తు ప్రభురావు చాలా స్పష్టంగా తెలియచేశారు సో మనం గౌరవించడం వేరు మనుషుల్ని మనం పూజించడం వేరు గారిని గౌరవించండి గారిని పూజించకండి దేవుని సేవకుల్ని గౌరవించండి దేవుని సేవకుల్ని పూజించకండి మాయ్య గారు వల్లనే అయ్యగారు వల్లనే మీ అయ్యగారు నీకోసం రక్తం కార్చలేదు సిలువేయబడలేదు మీ అయ్యగారి రక్తం వల్ల ఎటువంటి ఉపయోగం లోకానికి కలగలేదు ఎవరి రక్తం అని అంటే యోసేపు రక్తం కాదు మరియమ్మ రక్తం కాదు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎవరిని ఘనపరచాలో ఎవరిని పూజించాలో మనం అర్థం చేసుకోవాలి దైవ సేవకుని ఘనపరచండి ప్రవక్తల్ని ఘనపరచండి సేవకుల్ని ఘనపరచండి కాపరల్ని ఘనపరచండి దేవుణ్ణి మాత్రమే పూజించండి దేవునికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించండి ఈ విషయాల్లో అనేక సార్లు క్రైస్తవులు అనబడిన వారు కూడా తప్పిపోతున్నారు వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్నారు నేను చూశాను కొన్ని మినిస్ట్రీస్లో ఆ పెద్దయ్య గారు కాళ్ళకు మొక్కి వెళ్తున్నారు ఎంత విచారం కోట్ల రూపాయలు ఇచ్చిన నేను ఆ పని చేయను వాక్యం తెలిసిన వాడు ఎవడో ఆ పని చేయడు కనుక ప్రియులారా దేవుణ్ణి పూజించండి మనుషుల్ని గౌరవించండి దేవుణ్ణి పూజించండి కాపురుల్ని సేవకుల్ని ప్రవక్తుల్ని గాయకుల్ని మీరు గౌరవించండి పూజించకండి ఏ గాయకుడు కూడా పూజింపదగిన వాడు కాదు ఏ సేవకుడు ఏ కాపరి ఏ మినిస్ట్రీ అధినేత కూడా పూజింపదగిన వాడు కాడు దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి ఈ లోకానికి మరి అమ్మగారి ద్వారా దేవాది దేవుడు యేసుక్రీస్తు క్రీసు ప్రభు వారిని మనకు అప్పగించాడు మరి అమ్మకు ఉన్నటువంటి ఆధిక్యత ఆమె దేవుని దయ పొందుకుంది ఆమె దేవుని దయ పొందుకుంది దేవుని కృపణ పొందుకుంది లక్షలాది మంది కన్యకలకు లేనటువంటి ఆధిక్యత గారు షీ వాజ్ హైలీ ఫేవర్డ్ ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు ప్రియులరా దేవుడు అంటున్నాడు నేను ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తాను నేను ఎవరిని పైకెత్తుతానో వాడిని పైకెత్తుతాను గాడ్ ఈస్ ఆల్ అథారిటీ టు ఆయనకు జ్ఞానం ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు కనుక ప్రియుల మోసపోవద్దు మనం మరియమ్మ గారిని గౌరవించాలి యువసేపు గారిని గౌరవించాలి పౌలు గారిని గౌరవించాలి వీళ్ళెవరిని పూజించడానికి వీల్లేదు కానీ ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏమిటి అంటే మరియమ్మ గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట మరియమ్మ గారు చెప్తున్న అందుకు మరియా ముప్పై ఎనిమిదో వచనం ఇదిగో ప్రభుత్వాసురాల్ని లోకరక్షకుని తీసుకుని రాబోతున్నటువంటి గొప్ప మహిళ నేను సర్వోన్నతిని కుమారుడుగా పిలవబడుతున్నటువంటి పిలవబడబోయేటువంటి దేవుని కుమారుడుగా పిలవబడబోయేటువంటి సర్వలోక మానవాళి పాపాలని కూడా వారి పాపం నుంచి రక్షించేటువంటి యేసుక్రీస్తుకు జన్మనివ్వబోయేటువంటి యేసుక్రీస్తు తల్లి అయినటువంటి నేను ప్రభుదాసురాల్ని నేను ప్రభుదాసురాల్ని ఐఎం నో ఏ గ్రేట్ నేను గొప్పదాన్ని అని మరియమ్మ గారు ఎప్పుడు చెప్పలా మరియమ్మగా చెప్పిన మాట ఏంటంటే ఇదంతా విన్న తర్వాత సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటాది పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు లేదా దేవుని యొక్క ఆ సర్వోన్నతిని కుమారుడికి నీవు జన్మనివ్వబోతున్నావు గనుక ఆయన పరిశుద్ధుడు అనబడతాడు దేవుని కుమారుడు అనబడతాడు ఇంత గొప్ప మరి ఎన్నో వేల సంవత్సరాలుగా ఇస్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి లోక రక్షకుని కోసం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని దేవుడిని ఇచ్చాడు గనుక నాకింతటి భాగ్యం దక్కింది కనుక నేను చాలా గ్రేట్ అని చెప్పకుండా మరి అమ్మగారు ఇన్ని మాటలు విన్న తర్వాత ఆమె చెప్పినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ ఏమిటంటే ఇదిగో ప్రభు ఐ ఐఎమ్ జస్ట్ అ సర్వెంట్ ఐఎం జస్ట్ ఏ మీడియా నేను ఒక చిన్న పాత్రను ప్రభుని లోకానికి తీసుకురావడానికి ఆ తగ్గింపు ఒకవేళ నేను అనుకుంటాను మరి అమ్మ దేవుని కృప పొందడానికి ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ తగ్గింపు ఆమెను అంతగా హెచ్చించింది యేసు క్రీస్తు తల్లిగా ఉండేటట్లుగా మరి అమ్మగారికి దేవుడు అంతటి ఆధిక్యత ఇచ్చాడు మా అమ్మగారి పేరు కూడా మేరీ ఫ్లారెన్స్ వి ఆనర్ మేరీ వీ లవ్ మేరీ వి లవ్ ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్ వి లవ్ ఆల్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హెబ్రో చాప్టర్ లెవెన్ పిల్లరా మనం పూజించాల్సి వచ్చినప్పుడు దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని తప్ప మనం ఎవ్వరిని కూడా పూజించడానికి వీలు లేదు నేను తప్ప వేరొక దేవుడు ఉండడానికి వీలు లేదు నన్ను తప్ప మీరు ఇంకెవరిని కూడా పూజించకూడదు దేవుడే నేహోవా చెప్పినటువంటి మాట నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాలేడు యేసుక్రీస్తు పురావు వారు చెప్పినటువంటి మాట దయచేసి మనం అర్థం చేసుకుందామనండి రోజున దేవునికి చెందాల్సిన మహిమను రకరకాలుగా దాన్ని భాగిస్తున్నాం ఇది భావ్యం కాదు దేవునికి చెందాల్సినటువంటి మహిమను ఈరోజున మనుషులకు చెందిస్తున్నాం వారందరూ మానవ మాత్రులే వారందరూ మానవ మాత్రులే నేను ఇంకా కొన్ని పేర్లు చెప్పగలను కానీ కొంతమంది ఈ డినామినేషన్ వాళ్ళకి కొన్ని సంస్థల వాళ్ళకి అది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మీరు చాలా తెలివైన వారు మీరు అన్ని అర్థం చేసుకోగలరు ప్రజలు కనుక ప్రభువును మాత్రమే పూజించాలి ఆమె అంటుంది మనం చూసినట్లయితే మరి అమ్మగారు ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను ఎలిసి గారు చెప్తున్నారు ప్రభువు ఆమెకు తెలియచే తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు మరియమ్మ నువ్వు నమ్మావు గనుక నీవు ధన్యురాలు దేవదోత్త చెప్పిన మాటలు నీవు నమ్మేవు గనుక నీవు ధన్యురాలు లోక సువార్త నలభై ఐదు వచనంలో మనం చూస్తున్నాం నలభై ఏడు వచనంలో మరలా మరియమ్మ గారు అంటున్నారు ప్రభువు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను మరియమ్మ గారు ఎప్పుడు కూడా హెచ్చుగా మాట్లాడలేదండి ప్రభుతో సమానంగా ఆమెడు ఎప్పుడు ఎంచుకోలేదు ఆమె అంటుంది ప్రభు తన దీనదాసురాలి స్థితిని చూచి ఆయన కటాక్షించాడు దేవుని యొక్క కటాక్షం పొందుకున్నాను నేను నేను ప్రభు దాసురాల్ని నీ మాట చొప్పు నాకు జరగాలి ఈ మాటలు మరి అమ్మగారి నోటి ద్వారా వచ్చాయి కానీ ఈ రోజున మరి అమ్మగారు కోరుకోనటువంటి గొప్పతనాన్ని ఈరోజు మనుషులు మరి అమ్మగారికి ఆపాదిస్తూ ఉన్నారు ఇది వాక్యానుసారమైంది ఎంత మాత్రము కాదు దేవుని స్థానాన్ని ఎవరు కూడా ఆక్రమించలేరు అలాంటి స్థితిని ఆపాదించే ప్రయత్నం చేయకూడదు కనుక మరి అమ్మగారు చేసిన ఆ త్యాగం తక్కువ త్యాగం అండి ఒక కన్యక గర్భవతిగా ఉండడానికి ఆమె బెత్తరపోయింది ఆమె భయపడిపోయింది దేవదత అంటున్నాడు మరియా భయపడకు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నీకేం కాదు నువ్వు భయపడకు ఒకవేళ ఆ దినాలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లు చేసుకున్న తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినేడల ఆమెకు అతడు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపించి వేయవలను భర్తకు తెలియకుండా భర్తను ఎరగకుండా గర్భాన్ని ధరిస్తే గనక మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ల చేత కొట్టి చంపబడాలి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వబడాలి ఆమె విడువబడిన దానిగా ఉండాలి కానీ ఆమెను అవమానపరచను లక్క యోసేపు గారు ఆమెను హక్కును చేర్చుకుని దేవదూత ద్వారా బోధించబడిన వాడే తల్లికి శిశువుకు తోడుగా ఉన్నాడు యోసేపు మరణానికి తెగించింది మరి అమ్మగారు ప్రాణానికి తెగించింది మరి అమ్మగారు లోకరక్షకుని లోకానికి తీసుకొచ్చింది ఇంత త్యాగమూర్తి మరి అమ్మగారు ప్రిలరా ఎవరైతే ప్రభా నీ మాట చొప్పున జరిగించు అని అంటారో నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు ప్రభా నీ చిత్తం నా పట్ల నెరవేర్చు అని ఎవరైతే కోరుకుంటారో వారిపక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తరతరాలకు ఆమె ధన్యురాలుగా పిలువబడింది మరియమ్మ గారిని గురించి అన్ని తరములు వారు నలభై తొమ్మిది అవచ్చును సర్వశక్తి నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలని అందరూ ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను పూజ్యురాలు అంటారని మరియమ్మ గారు చెప్పలా ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు నీవు ధన్యకరమైన జీవితాన్ని నీవు గై కొనాలి పొందుకోవాలి అంటే గనక నువ్వు చెప్పాల్సిన మాట నేను ప్రభు దాసుని నేను ప్రభు ఏదో దేవుడు కృపనిచ్చి కొన్ని పాటలు నా నా నోట ఉంచాడు నేను దేవుని దాసుని ఏదో దేవుడు దయదలిచి కొన్ని వర్తమానాలు చెప్పేటువంటి జ్ఞానం ఇచ్చాడు నేను దేవుని దాసుని ఏదో దేవుడు దయదలిచి దేవుని యొక్క కటాక్షం నా మీద ఉండబట్టి రోజున ఒక పది పదిహేను సంఘాలు ఇరవై సంఘాలు ఒకవేళ నేను కడితే కట్టుండొచ్చేమో కానీ నీవు కట్టినటువంటి సంఘాలు వెనక నీ ఘనత కాదు కానీ దాని వెనక దేవుని యొక్క కటాక్షం ఉంది అన్న విషయాన్ని కనుక నీవు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా నేను ప్రభుదాసు నేను ప్రభుదాసురాని ఇలాంటి తగ్గింపు నీ జీవితంలో లేకపోతే దేవుడు నిన్ను బట్టి సంతోషించలేకపోతాడు దేవుడు అన్నాడు నేను సౌలుని ఇస్రాయెల్ మీద రాజుగా నియమించినందుకు నేను సంతాప పడుచున్నాను ఐఎమ్ గ్రేవ్డ్ విత్ మై స్పిరిట్ దట్ ఐ హ్యావ్ ఆర్డర్ అయి అ కింగ్ ఆన్ ఇజ్రాయల్ దేవుడు సంతాప ఒకవేళ నిన్ను నీవు హెచ్చుగా చేసుకుంటే గనక దేవుడు పక్షంగా కూడా సంతాపడతాడు నిన్ను గాయకుడిగా నియమించినందుకు నిన్ను సేవకుడిగా నియమించినందుకు నిన్ను కాపరిగా నియమించినందుకు నిన్ను ప్రార్థన పరులుగా చేసినందుకు నిన్ను సంఘాలు కట్టేటువంటి నాయకుడిగా చేసినందుకు నిన్ను అలాగూ చేసినందుకు ఒకవేళ దేవుడు సంతాప పడతాడేమో కానీ మరి అమ్మ చెప్పిన శ్రేష్టమైన మాట ఈ దీనరాల స్థితిని చూచి ప్రభు నన్ను కటాక్షించాడు ప్రభు దయ పొందుకున్నటువంటి మరి అమ్మగారు అంత పరిశుద్ధులైనటువంటి దేవాది దేవునికి జన్మనిచ్చిన తల్లిగా ఆమె కొనియాడబడుతుంది కానీ ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇదిగో ప్రభుదాసురాలని ఐఎమ్ నాట్ గ్రేట్ ద వాట్ గ్రేట్ మీరు గొప్పవారు ప్రభు మీరు గొప్పవారు మీరు ఘనత నొందవలసిన వారు సమస్త మహిమ ఘనత మీకే ఈ యొక్క క్రిస్మస్లో ప్రాణానికి తెగించి ప్రభు కోసం జీవించాలన్నటువంటి కోరిక కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోబోతున్నాడు ఈ క్రిస్మస్లో మరియమ్మ యొక్క పాత్ర కేవలం వైట్ డ్రెస్ వేసుకుని ఆ చిన్న బాబుని చేత్తో పట్టుకుని ఆ యొక్క స్టేజ్ మీద కూర్చోవడం అది కాదు మరియమ్మ పాత్ర ప్రాణానికి తెగించింది ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడి ఈ యొక్క క్రిస్మస్లో తన పాత్ర చాలా ప్రాముఖ్యమైంది లక్షలాది మంది కన్యకులను విస్మరించి దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు ఆమెలో ఉన్నటువంటి సుగుణం తగ్గింపు ఆమెలో ఉన్నటువంటి సుగుణం దేవుణ్ణి మహింపరచడం దేవుని ఘనపరచడం దేవుణ్ణి ఉన్నతుడిగా కనుపరచడం ఒకవేళ నీవు దేవుని దాసుని దేవుని దాసురాలని నీవు ఒప్పుకుంటే గనక నీ మాట చొప్పున నాకు జరిగించు నీవేం చేయమంటే అది చేస్తానని నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తానికి గనక నీవు తలవగ్గినట్లయితే నిన్ను తల ఎత్తుకునేలాగా చేస్తాడు కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడిని అనేకమైన వాటి మీద దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నేను చాలా కాలం క్రితం ఒక ఒక స్టోరీ విన్నాను అదేమిటంటే ఒక పోస్ట్ మ్యాన్ దూర ప్రాంతం నుంచి ఒక ఆయన మనీ ఆర్డర్ పంపించాడంట ఒక కుగ్రామంలో ఉన్న వ్యక్తికి ఆ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఒక పదివేల రూపాయలు ఆ మనీ ఆర్డర్ని తీసుకుని వచ్చి ఆ కుగ్రాములో ఉన్న వ్యక్తికి ఇచ్చాడట ఆ వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఆ పదివేలు తీసుకున్న తర్వాత సంతకం పెట్టి తీసుకున్నాడు పదివేలు తీసుకున్న తర్వాత ఆ ఆ పోస్ట్ మ్యాన్ గారు ఎక్కడ కనబడినా కానీ ఆయనకి చాలా వినయంగా నమస్కారాలు చెప్తున్నాడట ఆయనకి టీ ఎక్కడ కనబడితే అక్కడ టీ ఇప్పిస్తున్నాడట ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నాడట ఆయన కనబడినప్పుడెల్లా ఆయన చూసినా చూడకపోయినా వందరాలు చెప్తున్నాడట అంటే మీరే కదా నాకు పదివేలు ఇచ్చారు ఇంటికి వచ్చి మరీ ఇచ్చారు మీరు పదివేలు మీరెంత గొప్పవాళ్ళండి పోస్ట్ మ్యాన్ గారు మీరు ఇచ్చిన పదివేలు నా జన్మలో మిమ్మల్ని మర్చిపోలేనండి మీరు ఎంత మేలు చేశారు ఆ సమయంలో పోస్ట్ మ్యాన్ గారు మీరే కనుక లేకపోతే ఆ పదివేలు నాకు రావండి పోస్ట్ మ్యాన్ గారు నేను నిజంగా మీకు వందనాలు వందనాలు అని చెప్పి పోస్ట్ మ్యాన్ గారికి ఓ కనబడినప్పుడు ఎలా వందనాలు చెప్పేస్తున్నాడట నిజానికి ఆ పదివేలు పంపించింది ఎవరు ఎవరు ఒక ఆసా మీ ప్రాంతం నుంచి పంపించాడు ఈ వందనాలు ఈ కృతజ్ఞతలు అన్నీ ఎవరికి చెందాలి పంపించిన వాడికి చెందాలి పంపించిన వాడికి వందనాలు చెప్పకుండా తీసుకొచ్చిన పోస్ట్ మ్యాన్కి వందనాలు చెప్పి పోస్ట్ మ్యాన్కి భోజనాలు పెట్టి పోస్ట్ మ్యాన్కి టీలు కాఫీలు ఇచ్చి పోస్ట్ మ్యాన్కి దండేసి ఆయనకి కృతజ్ఞతలు చెప్తే దానివల్ల ఉపయోగం ఏంటి ఈ చెందాల్సినటువంటి మహిమ నీకు పదివేలు పంపించిన ఆ వ్యక్తికి చెందాలి ఖచ్చితంగా పోస్ట్ మ్యాన్ గారు ఆయన తీసుకొచ్చాడు ఆయన ఉద్యోగ బాధ్యత నెరవేర్చాడు ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఆ ఉద్యోగం చేసినప్పటికీ కూడా కానీ మనం కనపరచాల్సిన కృతజ్ఞత పోస్ట్ మ్యాన్కి కాదు ఆ పదివేల రూపాయలు పంపించిన వాడికి మనం కృతజ్ఞత చెప్పాలి ఈ రోజున ఏమైందో తెలుసా ఇదే ఈ క్రైస్తవ లోకంలో ఈ క్రైస్తవ లోకంలో ఇదే జరుగుతూ ఉంది యేసు క్రీస్తుకు చెందాల్సిన మహిమ తండ్రైన దేవునికి చెందాల్సినటువంటి మహిమ వ్యక్తులకు ఆపాదిస్తూ అమ్మా నీ వల్లే జరిగింది నువ్వెంత గొప్పదానివ్వు కాకపోతే అని చెప్పి వ్యక్తుల్ని పొగడేటువంటి పరిస్థితి ఈ రోజున కనబడుతుంది కాదండి మనమందరం కూడా పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళం పోస్ట్ మ్యాన్ కాదు గణపరచాల్సింది మనకు జీవాన్ని జీవితాన్ని రక్షణ అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తును మనం పొగడాలి ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ప్రిల్లర ఈ వర్తమానాలు ఇతరులకు మీరు షేర్ చేయండి అనేకని ఎంకరేజ్ చేయండి అనేక మందికి ఈ ఛానల్ను పరిచయం చేయండి క్రమం తప్పకుండా ఈ వర్తమానాలు వినండి దేవుడు మిమ్మల్ని తప్పగా దీవిస్తాడు మరొక ఎపిసోడ్లో క్రిస్మస్లో ఉన్నటువంటి గొల్లల పాత్ర ఏమిటి క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ స్టార్ యొక్క పాత్ర ఏమిటి క్రిస్మస్లో ఉన్నటువంటి హీరోది యొక్క పాత్ర ఏమిటి ఇలాగ ఒక్కొక్క పాత్ర గురించినటువంటి వివరణ నేను మీకు ఇవ్వబోతున్నాను ఈ దినం ప్రత్యేకంగా మరియమ్మ గారి గురించి మనం నేర్చుకున్నాం ఆమె ప్రాణానికి తెగించి ప్రభుని లోకానికి తీసుకురావడానికి సిద్ధ ఉంది ఆమె ఇంత ఘనత పొందుకున్నప్పటికీ కూడా ఆమె చెప్పినటువంటి మాట నేను ప్రభు దాసురాల్ని ప్రభు నన్ను కటాక్షించాడు నేను దీనురాల్ని నా దేనస్థితిని చూసి దేవుడు నన్ను కటాక్షించాడు అని చెప్పినటువంటి మాట అయా నీ మాట చెప్పున నాకు జరిగించండి అని చెప్పినటువంటి మాట ఈ రోజున కనుక మనం కూడా చెప్పగలిగినట్లయితే నిన్ను అనేక తరతరాలకు దీవెనికరంగా ఆయన చేయగలుగుతాడు తరతరాలకు దీవెన్కరంగా చేయగలుగుతాడు కనుక ఈ వర్తమానం ఉంటున్న మీరు వాక్యాన్ని అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించాలని మనం చేసుకుంటూ ఈ క్రిస్మస్ ఆనందంలో మీరు సంపూర్తిగా పాల్గొని ఈ క్రిస్మస్ క్యారెక్టర్స్ ద్వారా మన మన క్యారెక్టర్ని ప్రభావితం చేసుకుంటూ ప్రభువుకు అనుకూలమైన పాత్రలుగా మనం మార్చబడదాం మలచబడదాం దేవుని కృప మీకు తోడే బ్లెస్ యు